విలువైన అవకాశం కోల్పోయినావన్నీ నాకు
పోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా పాపములోనే బ్రతుకుచున్న చో చెడును నీ దేహము పాపములోనే మరణించిన చో తప్పదు నరకము పాపములోనే బ్రతుకుచున్న చో చెడును నీ దేహము పాపములోనే ओ मानवा नी पापम मानवा ये सैय चिंत चेरी नी ब्रतुको माचुकोवा ओ मानवा नी पापम मानवा ये सैय चिंत चेरी नी ब्रतुको माचुकोवा తన రక్తముతో నీ పాపం కడుగును యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా ఓ మానవా పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా ఎంత కాలము దేవుడు విడిచి తిరుగుచుందువు ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంత కాలము దేవుని మాట ఎదురించెదవు ఎంత కాలము దుఃఖపడుతువు ఎంత కాలము దేవుడి విడిచి తిరుగుచుందువు ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంత కాలము దేవుని మాటలు ఎదురించెదవు ఎంత కాలము దేవుని నీవు దుఃఖపడుదువు దేవుని స్తోత్ర పాపము కొరకు ప్రాణం పెట్టును యేసయ్యా నిన్ను రక్షించి పరమున చేర్చును పాపము కొరకు ప్రాణం పెట్టును యేసయ్యా నిన్ను రక్షించి పరమున చేర్చుము ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా ఓ మానవా పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా పాపములోనే బ్రతుకుచున్న చో చెడును నీ దేహము పాపములోనే మరణించిన చో తప్పదు నరకము పాపములోనే బ్రతుకుచున్న చో చెడును నీ దేహము పాపములోనే మరణించిన చో తప్పదు నరకము మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత
చేరి నీ బ్రతుకు మార్చుకోవా. చెవేగుము అది కపటమైన పెదవాళ్ళ నుండు వచ్చినది కాదు, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయంగా చూచును, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దూరాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యములు విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకునేటకై నీ నోటి మాట బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నీ నడకలను సిద్ధపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారజలేదు, నేను నీకు మొరపట్టి ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చదవు, నాకు చెవియెగ్గి నా మాట ఆలకించుము. నీ శరణొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడవు. నీ కృపాశ్రయము చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయకరచుకోరు వారు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకును నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండును. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరచుకొని ఉన్నారు, వారు నోరు గర్వంగా మాట్లాడును. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మును నేల కూల్చుటకు గురిచూచుచున్నారు, వారు చీల్చుటకు ఆతృతపడు సింహం వలెను చాటైన స్థలములో పొంచు కొదమ సింహం వలె ఉన్నారు. యెహోవా లెమ్ము, వాణిని ఎదుర్కొని వాణ్ణి పడగొట్టుము. దుష్టి చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపును. వారు కుమారులు కలిగిన తృప్తి నొందరు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నన్ను ఆశ తీర్చుకుందును. దేవుడి వాక్యం. నాయగారికి వందనాలు, ఆయన కుటుంబానికి, కుడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా పేరు శైలజ, మాది ఆగిరిపల్లి. నేను 8వ నెల ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి ఆగస్టు 19వ తారీఖు నుంచి నాకు బాగా జ్వరంగా ఉంది. అయితే ఆగస్టు 30వ తారీఖుకే నేను డెలివరీ అయ్యాను. 9 మంత్ డెలివరీ అయిన ఆ రోజు పిడ్స్ వచ్చాయి నాకు. అంబులెన్స్లో 3 టైమ్స్ పిడ్స్ వచ్చాయి. అయితే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ 2 డేస్ హైసీలో ఉన్నారు. పాపని ఆ బాక్స్లో పెట్టారు, వెయిట్ తక్కువగా ఉందని.
నుంచి 9 రోజుల తర్వాత ఇంటికి డిశ్చార్జ్ చేయొచ్చు అయినా 19వ తారీఖు నుంచి అక్టోబర్ 14 వరకు నాకు జ్వరం తగ్గట్లేదు కొంచెం సేపు ఉంటే కొంచెం సేపు ఉండట్లేదు ఒక్కొక్కసారి 104 వచ్చేస్తుంది జ్వరం నైట్ నైట్ బాగా చలి జ్వరం ఆ మందులు పవర్ ఉన్నంత సేపు మాత్రమే కొంచెం అలా రిలీఫ్ ఉంది తర్వాత బాగా జ్వరం వచ్చేసి హాస్పిటల్కి తిప్పడం అవుతుంది ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి 2 నెలల నుంచి బాగా జ్వరం అస్సలు తగ్గట్లేదు మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ అన్ని టెస్టులు చేయించారు కానీ రిపోర్ట్స్ లో ఏం లేదు నెగటివ్ వస్తుంది డెంగ్యూ లేదు మలేరియా లేదు టైఫాయిడ్ లేదు అనుకున్నా నేను ఇంకా నా టైం అయిపోయింది ప్రభా బ్రతికిస్తే బ్రతికించు లేదంటే నా కుమార్తె ఉంది యా నా కూతురు నెలల పిల్ల తల్లివైన పోలిస్తానంటే మరణానికే నేను సిద్ధమే చనిపోతే నీ రాజ్యంలో చేర్చుకున్న లెక్కైతేనే నన్ను తీసుకో లేదంటే నా భర్తకు భారీగా నా కూతురికి తల్లిగా నన్ను బ్రతికించు అని మొరపెట్టుకున్నాం తర్వాత ఆయన జ్వరం తగ్గట్లేదు తలనొప్పి వస్తుంది విపరీతమైన తలనొప్పి ఎవరు చూసినా బాలింతకి జ్వరం రాకూడదు తలనొప్పి రాకూడదు అలా రాకూడదు రాకూడదు అంటున్నారు అమ్మ మా హస్బెండ్ వాళ్ళు అన్నం తినకుండా ఇంకా నా గురించి మనది పెట్టుకున్నారు బాగా నేనేమైపోతానని అయితే మా మావయ్య చెప్పాడు ఇక్కడికి వచ్చినప్పుడు మా అత్తకి పిల్లలు పుట్టారు ఇక్కడ ఇక్కడికి రావడం వల్ల మా అత్తకి పిల్లలు కలిగారు పైడిరిపాడు ఆవిడ చెప్పింది నాకు ఇలా అని అక్కడికి వెళ్ళు ప్రార్థన చేయించుకొని అయితే ఫాస్ట్ గారిని కన్సల్ట్ చేస్తే ఆయనే అక్కడికి వస్తా అన్నారు అక్కడికి వచ్చి ప్రార్థన చేసిన రోజు ఆ చీకటి నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చిందని చెప్పింది దేవుని కృపను బట్టి దేవుని సేవకులను పంపించి దేవుడు ఆ చీకటిని పాలుద్రోలాడు ఈ రోజు వరకు ఆ రోజు సాయంత్రం నుంచి జ్వరం లేదు తలనొప్పి లేదు ఎప్పుడు ఎంత హుషారుగా అయితే ఉంటానో అంత హుషారుగా ఆరోగ్యంగా ఉన్నాను దేవుడు నాకు మంచి స్వస్థతను ఇచ్చాడు నా కుమార్తెకు ఫాస్ట్ గారు 2 రోజుల క్రితం బాగా జ్వరం వచ్చింది జ్వరం వస్తుంది పిల్లకి బాగా జలుబు చేసేసింది అయితే ఇంక జలుబు చేసేసిందంటే ఏదో తిన్నానేమో అని అంటారని చెప్పి ఏం చెప్పకుండా పిల్లకి టాబ్లెట్స్ వేసాము సిరప్లు వేసాను సిరప్లు వేసిన తర్వాత కూడా జ్వరం తగ్గట్లా బాగా ఏడుస్తుంది ఏడుస్తుంటే ఫాస్ట్ గారికి ఫోన్ చేసి ఫాస్ట్ గారండి ఇలా మా అమ్మాయి బాగా ఇబ్బంది పెడుతుందండి చెప్తే ఫాస్ట్ గారు ప్రేయర్ ఆయిల్ 7 చుక్కలు తల మీద వేసి తల మీద ఛాతీ మీద చేయించి ప్రార్థన అలా కళ్ళు మూసుకోమన్నారు తర్వాత ఫోన్ తీసి పిల్ల చెవి దగ్గర పెడితే ఆయగారు ప్రార్థన చేస్తూ ఉండగానే పిల్ల ఏడుపు ఆపేసింది ప్రశాంతంగా నిద్రపోయింది దేవుని సేవకులను పంపించి దేవుడు నన్ను స్వస్థపరిచాడు స్వస్థపరిచిన దేవునికి నా కోసం ప్రార్థన సేవకులకి ఎంతైనా వందనాలు ఇదే నా చిన్న సాక్ష్యం నా కుమార్తె కోసం నా భర్త కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దేవుని స్తోత్రం హల్లెలూయా తులు ప్రభువా మా ప్రియరక్ష నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా అవునయ్యా ప్రార్థన ప్రార్థన స్తోత్రం 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 మీరే తోడుగా ఉండండి అయ్యా నీ స్తోత్రములు ఇప్పటి వరకు మీరు మాకు సహాయం చేశారయ్యా నీ స్తోత్రములు అయ్యా ప్రభువా నీ కొందనాలు అయ్యా నీ దాసులు నీ కొరకు నిలబెట్టుకొని మాతో మాట్లాడండి అయ్యా నీ స్తోత్రం నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి అయ్యా నీ మాటలు ప్రభువా జుంటితే నీ దారుల కంటే మధురమైన నీ మాటలు నీ వాక్యం ద్వారా నైనా మమ్మల్ని పోషించండి మమ్మల్ని బలపరచండి ప్రభువా మాకున్న అస్వస్థతకున్న శరీరాలు నీ వాక్యం ద్వారా మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు కూడా వచ్చిన వారిని బట్టిన స్తోత్రాలు అయ్యా ఇంకా నువ్వు రావలసిన ప్రతి బిడ్డని నీ సన్నిధిలోకి తోడుకొని నడిపించండి తండ్రి నీ స్తోత్రాలు ప్రభువా నీ ప్రియ బిడ్డ విషయంలో మీరు చేసిన
కార్యమును బట్టి నీ స్తోత్రాలు అయ్యా. దేవా నీకు వందనాలు అయ్యా. నీ కుమార్తెనైనా సంఘం ఎదుట మీ ఎదుట ప్రభువా తన భర్తతో తన కుమార్తెతో తన కుటుంబీకులతో ప్రభువా నీ దేవాలయానికి వచ్చి సాక్ష్యం చెప్పుకునే భాగ్యాన్ని కుమార్తెకి ఇచ్చారు. నీ స్తోత్రాలు. శైలేజ్ని తన భర్తని తనకిచ్చిన బిడ్డని తల్లిగారిని వారితో వచ్చిన సహోదరుల్ని మీరు దీవించండి ఆశీర్వదించి ఇతబడి వాక్యం ద్వారా కూడా మేమందరం కూడా బలం పొందుకున్నట్లుగా మాలో ఉన్న ప్రతి విధమైన కీడులు ప్రతి విధమైన పాపములు ప్రతి విధమైన దోషములు మాలో నుంచి వెళ్ళిపోయినట్లుగా చేయి. మాటలు వినుచున్నప్పుడు అయ్యా తండ్రి నీ స్తోత్రాలు. నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ కూడా నింపమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామం పేరట మిక్కిలే బ్రతిమలాడి అడుగుచున్నాం తండ్రి. అందరం లేచి నిలబడదాం ఒకసారి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా